మన యువ ఎంపీ మిథున్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, పెద్దలు, మన అమెరికా వైఎస్ఆర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలు, గౌరవనీయులు మన సుబ్బారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, నాటా మరియు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్గనైజింగ్ మెంబర్స్కి, ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎన్ఆర్ఐ సోదరులకు, సోదరిమణులకు అందరికి కూడా నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం గురించి మన అందరికి కూడా తెలుసు. చిన్న ఉదాహరణ, ఈరోజు అమెరికాలో 9 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేరనుకున్న 9 సంవత్సరాల తర్వాత ఒక వీడియో ప్లే చేస్తే నాకైతే కళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఎమోషనల్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందంటే అందరు కూడా అంత రెస్పాండ్ అయ్యి, ఒక సినిమాలో హీరో వస్తే ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో క్లాప్స్ కానీ విజిల్స్ కానీ చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఇంకా కూడా మన మనసులో ఎంత పదిలంగా ఉన్నారో మనం అర్థం చేసుకునే పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా గుర్తొస్తూనే ఉంటారు. దీనికి వ్యక్తిగతంగా నాకు కూడా ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ గుర్తొచ్చే ఇన్సిడెంట్స్ జరిగినాయి. మామూలుగా కాన్స్టిట్యున్సీలో తిరిగేటప్పుడు లివర్ ప్రాబ్లంతో చాలా సీరియస్గా ఒక పేషెంట్ నేను ఊర్లో తిరిగేటప్పుడు నాకు ఎదురుపడడం జరిగింది. ఆటోలో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు, వాళ్ళ వైఫ్ అందరు కూడా ఉన్నారు. ట్రీట్మెంట్కి డబ్బులు లేవని చెప్పి, ఇంకా 3 రోజుల్లో చనిపోతా ట్రీట్మెంట్ చేయకపోతే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఒక 6 లక్షల రూపాయలు డబ్బులు కట్టుకోలేక వాళ్ళు ఆపరేషన్ కానీ ఇంకోటి కానీ వెనుకొచ్చే పరిస్థితి ఉంది. అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి మాకు ఉండేది కాదని చెప్పి ఆ పేషెంట్ వైఫ్ చెప్పినప్పుడు నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. 6 లక్షలు అంటే ఆ ఒక్క పేషెంట్ గురించి ఆలోచించడం లేదు, ఇదే విధంగా ఎంతమంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఏ ఒక్కరు కూడా డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి లేకుండా చాలా మంది జీవితాలు కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది, మన అందరూ కూడా రైతుల గురించి మాట్లాడతాము. అనంతపూర్ జిల్లాలో దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినాక, అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, దాదాపు 700 నుంచి 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి ఇంటికి కూడా జగన్ గారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా అతనికి తోచినంత సాయం చేశారు. దాంట్లో ఒక పర్టికులర్ కేసు చెప్తాను. ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళ కూడా నేను జగన్ గారితో కూడా అన్ని రైతుల ఇళ్ళ కూడా వెళ్ళడం జరిగింది. 1.5 లక్ష అంటే 150,000 రూపీస్ కోసం ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 150,000 కోసం ఆ రైతు ఆత్మహత్య చేసుకోలేదు. ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది నాకు భరోసా లేదు. ఇప్పుడు నష్టం వచ్చింది, 150,000 వచ్చింది, ఇంకా కూడా నేను అప్పులు పాలైతే నా ఫ్యామిలీని ఎలా నడుపుకుంటానని చెప్పే ఒక బాధల్లో, ఒక భయంతో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే, ఆ రోజు కూడా వాళ్ళ వైఫ్ చెప్పింది, రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాకేదో ఒక మాకు ఒక ధైర్యం ఉండేది, 150,000 కోసం మేము ఆత్మహత్య చేసుకోలేదు మా భర్త, కానీ మాకు ఒక ధైర్యం లేదు, మాకు ఒక నమ్మకం లేక ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా వాళ్ళ వైఫ్ చెప్పింది. ఆ రోజు కూడా అనిపించింది రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రైతులు ఎంతో మందికి ఖచ్చితంగా ఉపయోగపడేవారని చెప్పి. ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని మనం తలుచుకునే పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏ హామీ కూడా ఇవ్వలేదు, అయినా కూడా ప్రజలు ఆయనకు ఓటేశారంటే మనం రాజశేఖర రెడ్డి గారి పైన ఎంత నమ్మకం ఉందో. 2009 ఎలక్షన్ ముందు ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం అందరికి కూడా పదవి వస్తే అభివృద్ధి జరగదు, లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఎందుకంటే మనసు ఉండాలి. నా మనసుకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఎన్టీఆర్ గారు ఇద్దరే రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా అందరు ప్రజల మనసులో పదిలంగా ఉన్నారంటే వాళ్ళు ఎంతవరకు గొప్ప సర్వీస్ చేశారో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. నేను ముగించే ముందు సింపుల్గా ఒక విషయం చెప్తాను అందరికి కూడా. మన అందరూ కూడా చాలా మందికి సేవ చేయాలి, అందరూ కూడా సహాయపడాలని చెప్పి మనం అందరూ కూడా కోరుకుంటాము. కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు 1 కోటి మంది ప్రజలకి కాకుండా 5 కోట్ల మంది ప్రజలకు మీరు అందరూ కూడా ఉపయోగపడాలనుకుంటే
మీరు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, ఖచ్చితంగా జగన్ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మేమందరూ కూడా నమ్ముతాము. జగన్ గారు వస్తే ఖచ్చితంగా ఒక పట్టుదలతో వాళ్ళ నాన్నకన్నా మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి పేరు తెచ్చుకుంటే మొట్టమొదట సంతోషపడేది స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, ఈ అవకాశం ఇచ్చిన మంచి ఎన్నో మంచి పనులు చేస్తున్న వైఎస్ఆర్ ఫౌండేషన్ ఇంకా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. అలాగే నా మిత్రులు ప్రారంభించిన సేవ్ లైఫ్ కూడా చాలా మందికి ఉపయోగపడాలి, వాళ్ళు ఇంకా కూడా మంచి కార్యక్రమాలను చేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మిథున్ రెడ్డి గారు.